Hi friends, welcome to Chandi Editing Channel. This video is a Tribra movie poster. I will show you the video. Pixart application ayithe open cheyandi ikkada vachesi edit a photo meeda click chesi ikkada vachesi background ayithe ikkada ayithe isthanu description lo isthanu download chesukondi idi ayithe background friends chaala ante chaala baaguntadi tribrar background kabatti ikkada add photo meeda click chesi mee png ni ayithe select chesukondi png ela cut cheyalo telegipothe kinda description lo isthanu video link osari chudandi ee png ni vachesi correct ga ikkada middle lo ayithe pettandi ila correct ga ila middle lo ayithe ila vachedattu ila vetteseyandi ఇలా పెట్టి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఎరేజర్ వచ్చేసి ఇక్కడ సైజ్ కొంచెం తగ్గించేసేయండి ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కింద అయితే ఎరేజ్ అయితే చేయండి ఇలా కొంచెం ఎరేజ్ అయితే చేసేయండి కరెక్ట్గా సగం ఎరేజ్ చేసేయండి ఇలా ఎరేజ్ చేసేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా ఫోటోని కొంచెం సైజ్ చేసుకోండి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి త్రిభుజ నేమ్ పిఎన్జీ అయితే ఇస్తాను అదైతే సెలెక్ట్ చేసుకోండి ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే ఇక్కడైతే కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టండి మీకు ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నా కాబట్టి ఎడిటింగ్ బై అని పెట్టేసి నా పేరు అయితే పెట్టేసుకున్నా మీకు నార్మల్ది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి అలా రైట్ క్లిక్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళండి టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి ఇక్కడ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 10 అలా పెట్టేసేయండి క్లారిటీ కూడా వచ్చేసి ఒక 10 అలా పెట్టేసి టెంప్లేట్ ఉంది కదా అది వచ్చేసి మైనస్ అయితే చేసేయండి టెంప్లేట్ వచ్చేసి ఇక్కడ సెట్ డౌన్ కూడా వచ్చేసి 9 పెట్టేసేయండి మైనస్ రైట్ క్లిక్ చేసేయండి డన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అయితే సేవ్ అవుతుంది లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి లైట్ రూమ్ అప్లికేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడైతే లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఫోటోని ఫస్ట్లోనే ఉంటుంది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా దాంట్లోకి అయితే మనం యాడ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ అయితే అవుతుంది దానిగా యాడ్ అయింది కదా ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఫస్ట్లోనే ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పక్కగా పెట్టేసేయండి కలర్స్లోకి వెళ్ళండి ఇక్కడ మిక్స్లోకి వెళ్ళేసి ఆరెంజ్ మీద తీసుకొని ఫేస్ కొంచెం రెడ్గా ఉంది కాబట్టి మనం -30 అలా పెట్టేసుకోండి ఇలా బ్లూ వచ్చేసి లైట్ బ్లూ వచ్చేసి ఒక 50 అలా పెట్టేసేయండి ఫుల్ బ్లూ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసి ఇక్కడ డన్ ఇచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 15 పెట్టేసేయండి క్లారిటీ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి డేహైజ్ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి డీటెయిల్స్ కూడా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి కలర్ నాయిస్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి ఇక్కడ కలర్ నాయిస్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి నాయిస్ రీడ్ కూడా ఇక్కడ ఒకటి వచ్చేసి 2 అయితే ఆన్ చేసేయండి ఇలా 2 ఆన్ చేసేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి షేర్ 2 మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే లోడింగ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని యాప్స్ అయితే వస్తాయి ఇక్కడ స్నాప్సీడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెడ్ అవుతుంది కదా ఫేస్ మీద దాని మీద ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి తగ్గించేయండి మైన ఇక్కడ ఇది కూడా వచ్చేసి కొంచెం తగ్గించేయండి తగ్గించేసి మళ్ళీ ఫస్ట్ వన్కి వచ్చేసి బ్రైట్నెస్కి వచ్చేసి ఇలా ఓన్లీ ఫేస్కి పెట్టేసి బ్రైట్నెస్కి వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేయండి ఫేస్ అయితే గ్లో అయితే అవుతుంది ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి టూల్స్లోకి వెళ్ళండి మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫేస్ మీద ఇలా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా పెట్టేసి కొంచెం రెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రైట్నెస్ పెంచండి ఫేస్ అయితే స్మూత్గా కనిపిస్తుంది రైట్ క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ షర్ట్ కలర్ కొంచెం ఇంక్రీజ్ చేయండి ఇలా పెట్టేసి కొంచెం ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి ఇక్కడ డీటెయిల్స్ మీదకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి 20 అలా పెట్టేసేయండి ఇది కూడా వచ్చేసి 20 పెట్టేసేయండి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా విజిటర్ ఉంది కదా ఇది వచ్చేసి ఇలా పెట్టేసేయండి మన
ఇలా పెట్టేసి 50 పెట్టేసి రైట్ క్లిక్ చేయండి. టూల్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ అయింది కదా, ఈ దీంట్లోకి వచ్చేసి 2లో పెట్టేసుకొని ఇక్కడ 20 పెట్టేసేయండి. 20 అలా పెట్టేసేయండి. అంటే సైడ్ బోర్డర్ అయితే వస్తుంది. మీకు కావాలనుకుంటే మీరు డన్ క్లిక్ చేయండి, వద్దనుకుంటే రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ డన్ అని క్లిక్ చేసి ఫోటో అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా మరిన్ని వీడియోస్, మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.